మనం ప్రాణాలతో ఆరోగ్యంగా ఉండడం కోసం పీతలు చస్తున్నాయి. తెలియని వాళ్లకు ఇదో విచిత్రం, కానీ పచ్చి నిజం. పీతల లేత రంగు రక్తం కరోనాకి వాక్సిన్ కనిపెట్టడంలోనూ కీలకం. సైన్స్లో ఒక పాత పద్ధతిని ఇప్పుడు శాస్త్రవేత్తలు కరోనా వాక్సిన్ తయారీకి అనుసరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మందుల తయారీలో గుర్రపనాడ పీతల రక్తాన్ని వాడుతుంటారన్న విషయం చాలా మందికి తెలియదు. కొన్ని దశాబ్దాలుగా మందుల తయారీలో వీటి రక్తాన్ని వాడుతున్నారు. ఇప్పుడు కరోనాకు వాక్సిన్ కనిపెట్టడంలోనూ ఈ పీతల రక్తం తప్పనిసరి అయ్యింది. కొత్తగా కనుగొనే మందుల్లో ప్రాణాంతక బ్యాక్టీరియాలు లేకుండా ఈ పీతల రక్తాన్ని వాడుతారు. వీటి రక్త కణాలలోని కొన్ని రసాయనాలు హానికారక పదార్థాలకు వ్యతిరేకంగా స్పందిస్తాయి. ఆ కారణంగానే శాస్త్రవేత్తలు తాము కనిపెట్టిన కొత్త మందుల్లో హానికారకాలున్నాయో లేవో తెలుసుకునేందుకు దీన్ని వాడుతారు. ఇలాంటి సామర్థ్యం ఉన్న రసాయనాన్ని ఇప్పటి వరకు ఈ హాషిషు పీతల్లో మాత్రమే కనుగొన్నారు. దీంతో ఏటా వేల సంఖ్యలో ఈ పీతలను అమెరికాలోని ప్రయోగశాలలకు తరలిస్తారు. అక్కడ వీటి గుండె సమీపంలోని నరం నుంచి రక్తాన్ని తీస్తారు. ఆ తరువాత వాటిని తిరిగి సముద్రంలో విడిచిపెడతారు. ఈ పీతల రక్తానికి బదులు వాడదగ్గ రసాయనాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి సంబంధించి అనేక పరిశోధనలు జరిగాయి. 2016లో కొందరు శాస్త్రవేత్తలు తయారు చేసిన ప్రత్యామ్నాయాన్ని వాడడానికి యూరప్ ఆమోదం పలికింది. అమెరికాలోని కొన్ని కంపెనీలు ఆమోదించాయి. ఈ పీతల రక్తానికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన రసాయనం 100% పనిచేస్తుందనడానికి ఆధారాలు లేవని అమెరికాకు చెందిన ఔషధ సురక్షా సంస్థ గత నెలలో చెప్పింది. మందుల పరీక్షల్లో ఈ రక్తం వాడితేనే అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఆ మందులు విక్రయించడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ల తయారీలోనూ వీటిని వాడితేనే ఆమోదం దొరికే పరిస్థితి. అందువల్లనే పీతల నీలిరంగు రక్తం ఇప్పుడు మానవాళిని కరోనా నుంచి బ్రతికించే దివ్య ఔషధమైంది.